ఈ రోజు మన స్టూడియోకి ప్రముఖ న్యాయవాది హైకోర్టు అడ్వకేట్ కళానిధి సంజీవ్ కుమార్ గారిని ఆహ్వానించాం వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం సార్ సార్ లోన్ యాప్ యొక్క తాజా అప్డేట్స్ ఏం చెప్తున్నాయి లోన్ యాప్ గురించి నేను ఆల్రెడీ ఇంతకుముందు ముందు ఒకసారి వీడియోలో చెప్పాను ఈ మధ్య ఏంటో నాకు తరచుగా చాలా ఇబ్బంది పెడుతున్నారు ఈ వీళ్ళు ఏంటంటే ఈ లోన్ యాప్ అని చెప్పి జనం ఏమన్నా తెలియదు వాళ్ళు ఎవరో తెలియదు ఈ మధ్య కూడా వాళ్ళని కొంతమంది కూడా ఆ ప్రొపరేటర్స్ని కొంతమంది అరెస్ట్ చేయడం కూడా జరిగింది అక్కడ రైడ్ కూడా చేశారు న్యూఢిల్లీలో ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్లో ఒక దాదాపు ఒక ఆరు నెలల నుంచి ఒక ఆరు వరకు చనిపోయారు ఈ టు ఓన్లీ లోన్ యాప్ ప్రెషర్ ఆ మామూలు ప్రెషర్ పెట్టట్లే వాళ్ళు చాలా ఇప్పుడు ఈ మధ్య సెలబ్రిటీస్ కూడా చూపిస్తున్నారు న్యూడ్ ఫొటోస్ పెట్టి మేల్ కానీ ఫిమిల్ ఎవరైనా సరే వాళ్ళకి డబ్బు ఇవ్వకపోతే ఈ ఎవరైనా కానీ వాళ్ళకి న్యూడ్ ఫొటోస్ పెట్టడం ఇది చేయడం చేస్తున్నారు ఈ లోన్ యాప్లో కాంటాక్ట్స్ అందరికీ సెండ్ చేస్తున్నారు ఇది చేస్తున్నారు చేస్తున్నారంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ మన దగ్గర మంచిగా చాలా నీట్గా పొలైట్గా మాట్లాడతారు సార్ మీ యొక్క కాంటాక్ట్ నెంబర్ ఇవ్వరా అంటారు అట్లాగా మీ యొక్క ఫోటో ఇవ్వరా అంటారు అంటే జనరల్గా ఫోటో లోన్స్కి జనరల్గా కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి కొన్ని అప్లికేషన్ మనం జనరల్గా బ్యాంక్ వెళ్ళాముకో బ్యాంక్ వెళ్తే మనం జనరల్గా నీడ్స్ ఎమ్ ఫోటోగ్రాఫ్ దే నీడ్ అవర్ ఆధార్ కార్డ్ దే నీడ్ అవర్ మొబైల్ నెంబర్ ఇవన్నీ మినిమమ్ ఉంటాయి కదా రిక్వైర్మెంట్స్ ఉంటాయి కదా కంప్ ఎందుకంటే అడ్రస్ లోన్ తీసుకున్నప్పుడు వాళ్ళకి కొన్ని ఇవ్వాలి ఎక్కడ ఇది కామన్ అది అట్లాగే ఈ దీంట్లో అసలు వాడు ఎవడో తెలియదు వాడు యాప్లో చూడటం ఆ యాప్ను చూసి మనం అంతా చేయటం మన కర్మ ఈ లోన్ యాప్ అంతా కూడా అక్కడ చైనా నుంచి వచ్చింది అలా 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 ఇక్కడ ఇండియా మిల్లా మెల్లగా స్లోగా ఇక్కడ పాకింది వాళ్ళంతా బాగానే ఉన్నారు మన దేశం మీద పడ్డాడు వాళ్ళ టార్గెట్ ఏందో మనకు అర్థం కావట్లేదు మన ఇండియా మీద పడ్డారు వాడు ఆ చైనా వాడు ఈ లోన్ యాప్ కన్నా చెప్తూనే ఉన్నాను జనానికి జాగ్రత్తగా అయినా అవన్నీ అనవసరంగా మీ ఇన్ఫర్మేషన్ ఇవ్వకండి మీ అడ్రస్లు ఇవ్వకండి మీ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వకండి మీ ఫోటోగ్రాఫ్స్ పెట్టకండి మీ ఫోటోగ్రాఫ్ ఇస్తే దాన్ని ఇచ్చేస్తారు మా ప్రాక్టీస్ చేసి దాన్ని అంతా కూడా ఇమేజెస్ని అంతా మార్చి తారుమారు చేసి దాన్ని ఇష్టం వచ్చినట్టుగా దాన్ని చేస్తారు వాళ్ళు చేసేసి దాన్ని సైబర్ అంటారు దాంట్లోనే సైబర్ క్రైమ్ చేస్తారు వాళ్ళు దాన్ని లో ఇవ్వకపోతే నీ ఫోటోని తీసుకొని నూట్లో పెడతా మీ రిలే అందుకనే ఒక్కసారి కనుక మీ కాంటాక్ట్ నెంబర్ ఇస్తే మీ యొక్క కాంటాక్ట్ నెంబర్ చాలు దాంతో మొత్తం మీ రిలేటివ్స్ మీ ఫ్రెండ్స్ మొత్తం అన్నీ వచ్చేస్తాయి వాళ్ళకి వాళ్ళకి అది ఉంది ఆ టెక్నిక్ ఉంది వాళ్ళ దగ్గర ఆ ఇన్ఫర్మేషన్ ఈ మధ్య కాలంలో ఒక మినిస్టర్ మినిస్టర్ కూతురుని కూడా బ్లాక్మెయిల్ చేయడం జరిగింది ఇక్కడ మన బెంగళూరులో ఎవరో బెంగళూరు వాళ్ళ సారీ మన కేజ్రీవాల్ కూతురు ఆ అమ్మాయిని కూడా ఇలాగే బెదిరించాడు లోన్ యాప్ ఏదో లోన్ తీసుకుంది ఏం లోనో తెలియదు ఆ అమ్మాయిని ఆ అమ్మాయి వాళ్ళంటే పొలిటికల్ సీఎం కాబట్టి ఆయన వెంటనే పట్టడా పట్టేయడం జరిగింది మామూలు వ్యక్తికైతే సాధారణ మనిషికైతే ఆ వాళ్ళ పరిస్థితి ఏంటి కాబట్టి ఇక వాళ్ళకి లోన్ యాప్ ఇచ్చేవాడికి వాడు నువ్వా నేనా పొలిటికల్ లీడరా ఐఏఎస్ఆర్ ఎవరు కాదు వాడికి అక్కర్లే వాడికి వాడికి ఒక్కటే బిజినెస్ అది వాళ్ళని వాడి ముందుకు రాడు కదా వాడు ముందుకు వచ్చేవాడికి అంత దమ్ము లేదు ఏదైనా తెర వెనకాల నుంచి తెర ముందుకు ఆఫ్ స్క్రీన్ కానీ ఆన్ స్క్రీన్ రాదు కదా సో ఈ రకంగా వాళ్ళు ఈ లోన్ యాప్ అసలు ఫస్ట్ వీళ్ళు మనం ఐడెంటిఫై చేయాలి ఈ లోన్ యాప్ వాళ్ళు అసలు ఎవరు వాళ్ళు ఈ ప్రొపరేటర్స్ ఎవరు వాళ్ళు ఈ రకంగా జనం చచ్చిపోతున్నారు ఇప్పుడు దాకా ఆరుగురు చచ్చిపోయారు ఆంధ్రాలో పాపం మొన్న ఒకడైతే కొలాబ్స్ అయిపోయాడు ప్రెషర్కి తట్టుకోలేక ఇస్తావా చస్తావా అని బెదిరిస్తుంటే వాళ్ళు ఏం డబ్బులు కట్టినా కూడా ఇంకా కట్టలేదు ఇంకా కట్టలేదు ఈ రకంగా వేధిస్తున్నారు అయితే ఇంకోటి చెప్తున్నా ఎవరైనా సరే లోన్ యాప్ వాళ్ళు ఎవరైనా లోన్ తీసుకుంటే కనుక ఒకసారి డబ్బు కట్టిన తర్వాత కనుక వెంటనే కనుక ఫిర్యే వాడు కానీ మళ్ళీ మిమ్మల్ని బెదిరిస్తే కాల్ రికార్డ్ చేసుకోండి రికార్డ్ చేయండి తర్వాత ఇమ్మీడియట్ తీసుకుని పోలీసులకి సమాచారం అందియండి ఇంకా వాళ్ళు మనకి వేరే ఆల్టర్నేటివ్ లేదు పోలీస్ తప్ప పోలీసు ద్వారానే వాళ్ళని ఇమ్మీడియట్లీ పట్టుకోవటాలు చేసేటాలు అసలు ఎక్కడి నుంచి అనేది వాళ్ళు పట్టుకుంటారు ఈ ఎవరు దీనికి మాఫియా ఎవరు దీని వెనక నుంచి బ్యాక్గ్రౌండ్ నడిపిస్తున్నారు అనేది అంతా కూడా జరుగుతుంది ఇంకా కూడా లోన్ యాప్లో చాలా చాలా మోసాలు జరుగుతున్నాయి చదువుకోని వాళ్ళు కూడా చేస్తున్నారు చదువుకున్న వాళ్ళు కూడా ఆ లోన్లు అప్లై చేస్తున్నారు ఆ యాప్లు ఎందుకు పట్టుకుంటారో నాకు అర్థం కావట్లేదు లోన్ యాప్లు కాకుండా డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ పర్సన్ టు పర్సన్ మాట్లాడుకొని ఎదురు బెదురుగా కూర్చొని మాట్లాడుకొని లోన్ అడిగితే వాళ్ళు ముక్కు మొహం చూస్తే మనకు తెలుసు బలాని వ్యక్తి బలాని ఊరు బలాని ఏ ప్లేసు కనీసం మనం ట్రేస్ చేయొచ్చు ఏమైనా మోసాలు జరుగుతూ కనీసం పోలీస్ ద్వారా మనం ఫిర్యాదు చేయచ్చు కానీ ఇది యాప్ కదా యాప్లో నువ్వు ఎలా పట్టుకుంటావు వాడు వాయిస్ రికార్డ్ పట్టుకొని బేస్ చూసుకొని మాట్లాడగాలి వాడు మొహం నువ్వు వాడు ఫేస్ చూడలేదు వాడు మొహమే చూడలేదు వాడు తక్కువని అది కొట్టండి సార్ ఇది కొట్టండి సార్ అది చేయండి సబ్మిట్ చేయండి సబ్మిట్ ఏది అడిగినా మనం సబ్మిట్ చేసుకుంటూ పోయాంకో ఫైనల్గా సబ్మిట్ చేయండి అంటారు ఫినిష్ మొత్తం మీ డేటా అంతా వెళ్ళిపోతుంది పొరపాట మీరు ఆధార్ కార్డు ఇచ్చినా పొరపాట మీ పాన్ కార్డు ఇచ్చినా పాన్ కార్డు ఇచ్చారంటే ఫినిష్ మీ ఎక్కడెక్కడ బ్యాంక్ అకౌంట్స్ మొత్తం ఇన్ఫర్మేషన్ వాడికి వెళ్ళిపోతుంది మీ ఆధార్ కార్డు ఇస్తే కంప్లీట్ మీ అడ్రస్ ఇంటికి వచ్చేస్తుంది వాడికి అడ్రస్ వెళ్ళిపోతుంది ఆ రక అడ్రస్ ప్రకారం ఇక వాడు చేసి చేస్తాడు వాడు మటుకు ఇంటికి రాడు వాడు పట్టుకురాడు కనపడ్డవాడు కానీ వాడు ఎలా పిండుతాడు మీ దగ్గర డబ్బులు త్రూ ఈ టార్చర్ వల్లే ఫోన్ కాల్స్ ద్వారా టార్చర్ పెడుతున్నాడు డబ్బులు ఇస్తావాస్తా అందుకనే చెప్తున్నా ఎవరైనా ఈ రకంగా బెదిరిస్తే ఫోన్ కాల్ ఎవరైతే చేస్తున్నాడో ఆ వ్యక్తి యొక్క మొబైల్ నంబరు ఆ వ్యక్తి యొక్క పేరు మొత్తం ఇన్ఫర్మేషన్ మీరు వాడితో తీసుకునే తెలివి ఉపయోగించండి ఎంతసేపు వాడికి మనం ఇవ్వడం కాదు ఇన్ఫర్మేషన్ నువ్వు వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకొని వెంటనే మీరు కానీ పోలీసులకి సమాచారం అందజేస్తే కనుక వారిని తప్పసరిగా పోలీసు వాళ్ళు పట్టుకోవడం ఆస్కారం ఉంటుంది మీ డబ్బులు ఎక్కడ పోకుండా మాత్రం మొత్తం డబ్బులు వారి చేత ఇప్పించే బాధ్యత పోలీసు వాళ్ళే తీసుకుంటారు కాబట్టి నేను చెప్పబోయేది అందరికీ ఎవరికైనా సరే లోన్ యాప్లో మటుకు ఎవరు దయచేసి వెళ్ళకండి ఎవరునైనా కావాలంటే ప్రైవేటు వాళ్ళ వ్యక్తుల దగ్గరికి వెళ్ళండి కొద్ది పోయినా పర్వాలేదు త్రీ పర్సెంట్ టూ తీసుకున్నారు వాళ్ళ దగ్గర తీసుకున్న మీకు ప్రాబ్లం ఉండదు కాకపోతే ఈ రకంగా ఈ మా మార్పింగ్ చేయటాలు ఫోటోలు మార్పింగ్ చేయటం ఇమేజెస్ పెట్టడాలు ఏదైనా న్యూట్స్లో పెట్టడాలు రియలేటివ్స్ పంపడాలు ఇవన్నీ అవసరంగా ఉంటాయి దీని ప్రకారంగా అందుకనే ఎవరు కూడా దయచేసి ఈ యాప్ల్ని పట్టుకోకండి యాప్లు చాలా మోసాలు ఉన్నాయి చాలా సైబర్ క్రైమ్ జరుగుతాయి దాంట్లో కాబట్టి మీకు జాగ్రత్త జాగ్రత్తగా ఉండాలని నా ప్రార్థన సో చూసారు కదా వ్యూయస్ ఎవరు కూడా ఈ ఆన్లైన్ మొబైల్ యాప్స్ లాంటివి వాటిలో లోన్స్ లాంటివి తీసుకోకండి జాగ్రత్తగా ఉండండి